నమస్తే అండి, అస్సలాము అలైకుం. ఈరోజు వచ్చేసి మనిషి నైజం గురించి మాట్లాడుకుందాం. అంటే మనిషి యొక్క క్యారెక్టర్, మనిషి యొక్క నైజం గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మీ అందరికీ దయచేసి నా యొక్క హంబుల్ రిక్వెస్ట్, దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ జేబీ మోటివేషన్ ఇన్ తెలుగు దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక రిక్వెస్ట్, ఇంకొకటి కూడా హంబుల్ రిక్వెస్టే, దయచేసి యాడ్స్ వచ్చినప్పుడు దయచేసి స్కిప్ చేయబాకండి. యాడ్స్ దయచేసి చూడండి. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి యాడ్స్ తీస్తారు వాళ్ళు. అందువల్ల ఏంటంటే, అవి ఏంటంటే ఉపయోగపడతాయి, ఉపయోగం లేనివి కావు. యాడ్స్ అనేవి ఉపయోగపడేవి. అందుకని ఎవరి వీడియో అయినా, నాదనే కాదు, ఎవరి వీడియో అయినా దయచేసి ఏంటంటే వీడియో చూసే ముందు యాడ్స్ వస్తాయి, యాడ్స్ దయచేసి స్కిప్ చేయబాకండి, దయచేసి చూడండి. అందరినీ యూట్యూబ్ క్రియేటర్స్ అందరినీ ఆదరించండి. మీ యొక్క ఆదరణ ఎంత మాకెంతో మంచిది. మీరేంటంటే కనపడకుండా యాడ్ చూసిన దానివల్ల ఈ యూట్యూబ్ క్రియేటర్స్కి సహాయపడిన వాళ్ళు అవుతారు, ఎంతో సహాయపడిన. అది కూడా పుణ్యమే. ఇప్పుడు యూట్యూబ్ వీడియో చూస్తున్నారు, యాడ్స్ చూడకుండా వెళ్ళిపోయారనుకోండి, సహాయం చేసినట్టు కాదు. యాడ్ చూశారనుకోండి, వాళ్ళకి ఏదో రూపాయన మీరు మీ వంతు యూట్యూబ్ క్రియేటర్స్కి సహాయం చేసినట్టు. అందువల్ల మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, దయచేసి వీడియో చూసే ముందు యాడ్స్ వస్తాయి, మధ్యలో కూడా వస్తాయి, లాస్ట్లో కూడా వస్తాయి. దయచేసి పూర్తిగా చూడండి, యాడ్స్ కూడా తప్పక చూడండి. చూసి ఏంటంటే అందరినీ యూట్యూబ్ క్రియేటర్స్ అందరినీ ఆదరించండి. ఇప్పుడు ఏంటంటే మనిషి నైజం గురించి మాట్లాడుకుందాం. మనిషి ఎటువంటి వాడా, ఏందా, మానవుడు ఎవరైనా కానీ ఒక చోట చెట్టు మీద కూర్చుని కోకిల మంచి పాట పాడుతుంది. మంచి కోకిలగా యొక్క గొంతు మనకు తెలుసు కదా, ఏ విధంగా ఉంటుందో, బాగా హాయిగా ఎంతో వినాలనిపిస్తుంది. అంత హాయిగా, కమ్మగా, హాయిగా మనస్సుకి ఆహ్లాదపరంగా ఉంటుంది ఏది, కోకిల యొక్క గానం. ఇతనే చేశాడు గానం విన్నంతవరకు విని కోకిల యొక్క గానము అడిగాడు కోకిల్ని, అబ్బా నువ్వు కానీ నల్లగా లేకపోతే ఎంతో బాగుండేది అని. సరే అయిపోయినాడు ఆడికి. ఇంకో ఒకటి రెండో చోట పెట్టి సముద్రం దగ్గర పోయారు. సముద్రం అలలు రావటం, ప్రశాంతంగా సముద్రాన్ని చూస్తుంటే ఎంతో ఇదిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. చూస్తున్నాడు, కూర్చున్నాడు, చూశాడు సముద్రాన్ని, చూశాడు, చూసి అంత ఆనందం పొంది. తర్వాత సముద్రాన్ని ఒక ప్రశ్న అడిగాడు, ఏమనంటే నువ్వు ఉప్పుగా లేకపోతే ఎంతో బాగుండేది అని. సముద్రమా, నువ్వు అంత బ్రహ్మాండంగా ఉన్నావు, బ్రహ్మాండంగా ఉంది, ఇక్కడ వచ్చి మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, అన్నీ బాగానే ఉండేవి, నువ్వు ఉప్పుగా లేకపోతే ఎంతో బాగుండేది అని చెప్పేసి అన్నాడు. సరే ఆడికైపోయింది. తర్వాత వచ్చేసి గులాబీ మొక్క, గులాబీ పువ్వుని తీసుకున్నాడు. గులాబీ పువ్వు ఎవరు చూసినా కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. గులాబీ పువ్వు చూడంగానే చేతిలో పట్టుకుని చూడాలనిపించేది తప్పకుండా ఎవరికైనా అనిపిస్తుంది, ఆ విధంగా ఉంటుంది గులాబీ పువ్వు. సరే చూడంగానే పట్టుకున్నాడు. సరే చెప్పి చూసి ఆనంద పొందాడు. వాడికి అయిపోతే పోయేది, అట్ట కాదు కదా, గులాబీ పువ్వు ఎంతో ఆనందంగా ఉండవు, ఆ ముళ్ళు లేకపోతే ఇంకా బాగుండేది అని గులాబీని ప్రశ్నించాడు. ఏమని, గులాబీ చూశాడు, గులాబీ పువ్వు చూశాడు, ఆనందించాడు, వాసన చూశాడు, బ్రహ్మాండమైన వాసన వచ్చింది, బ్రహ్మాండంగా ఉంది. ఒక రెండు రెక్కలు కూడా తీసుకుని తినేశాడు. గులాబీ రెక్కలు తిన్నా కూడా బాగానే ఉంటుంది, ఆరోగ్యానికి బాగానే ఉంటుంది, మంచిదే. తిన్నాడు, బాగానే తిన్నాడు, గమనం ఉండకూడదు కదా మానవుడు. ఏమని అడిగాడు, నువ్వు ఆ ముళ్ళు లేకపోతే ఎంతో బాగుండేది అనివి అని అన్నాడు. ఆ విధంగా వాళ్ళు అప్పుడేం చేశారంటే, ఆ ముగ్గురు కలిసి ఆ కాకి, ఆ కోకిల, తర్వాత వచ్చేసి సముద్రము, తర్వాత వచ్చేసి ఈ యొక్క గులాబీ ముగ్గురు కలిసి ఏమన్నారంటే, నీకు నువ్వు లోపాలు వెతికే గుణం లేకపోతే, మానవుడా నీకు లోపాలు వెతికే గుణం లేకపోతే ఇంకా ఎంతో నువ్వు బాగుండేవాడివి అని చెప్పేసి ఆ ముగ్గురు కలిసి ఆ కోకిల, సముద్రము, గులాబీ పువ్వు ముగ్గురు కలిసి ఏమంటారంటే, నీకు ఈ విధంగా మానవుడా అన్నీ బాగానే ఉండవు, నువ్వు కూడా బాగానే ఉండవు, నీకు మంచిది దేవుడు రూపం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, చక్కగా బ్రహ్మాండంగా ఇచ్చాడు, మెదడు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, అందము ఇచ్చాడు, అయితే ఇతరుల యొక్క లోపాలు వెతికే గుణము లేకపోతే బాగుండు అని చెప్పేసి అంటారు. ఆ విధంగా ఏంటంటే ప్రతి మనిషి ఏంటంటే ప్రతి వాడు తన పని తను చూసుకోడు,
అందులో ఇదోడి గీర్తోడి ఆడచూడాలి ఇటు చూడాలి నువ్వు వచ్చేసావు ఈయన పెద్ద ఇది అంటే ఒక్కొక్కరు తప్పులు పడుతుంటారు, ఊరికి ఊరికే తప్పులు పడుతుంటారు. మన యూట్యూబ్ క్రియేటర్స్ కూడా అంతే, ఎవరు వాళ్ళేదో వాళ్ళ ప్రెజెంటేషన్ వాళ్ళు చక్కగా వాళ్ళతో ఏదో పాపం చేసుకుంటారు. ఎవరి కష్టాలు వాళ్ళే, ఎంత కష్టాలు పడితేనే ఇవన్నీ జరిగాయి. ఎవరో ఒకరు కామెంట్ రాస్తుంటాడు, పనికిరాని కామెంట్లు రాయటము, కొంతమంది ఏంటంటే డిస్లైక్ చేయటము, ఇవన్నీ ఏంటంటే మనిషికి బాధ పెట్టే విషయాలు. గమనించొచ్చు కదా, కామెంట్ ఏముంది, వాళ్ళు వాళ్ళ కష్టాలు ఆడుపడ్డారు, లేదు ఇంకోటి ఏదైనా ఉంటారు. ఎందుకని మనసుకి బాధ కలిగించే కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది మనిషికి బాధ కలిగించే కామెంట్లు రాయటము, తర్వాత వచ్చి డిజిల్ ఎక్కువ చేస్తుంటారు. డిజిల్ చేసిన వాళ్ళంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రిపూట కష్టపడి ఏదో మన ఏంటంటే డెవలప్ కావాలా అనుకునే ఉద్దేశంతో మన యొక్క ఇది ఎందుకు బాగా ఇప్పుడు ఎవరు కూడా ఈ యూట్యూబ్ క్రియేటర్స్ కూడా ఒక ఐటమ్ ప్రజెంట్ చేశారనుకోండి, వంటో ఇంకోటో ఇంకోటో లేకపోతే ఏదైనా కానీ తర్వాత మాటలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉన్నప్పుడు ఎంతో కష్టపడతాడు, దాని గురించి కొద్దిగా అవగాహన పెంచుకొని కష్టపడి ఎంతో చేసి శ్రమ చేసుకుని అన్ని పనులన్నీ వదులుకొని చేస్తాడు. అటువంటిప్పుడు ఏంటంటే మీరు టక్కన పోయి డిస్ ఇచ్చారనుకోండి బాధపడతారు. ఆ విధంగా ఏంటంటే కొంతమంది లైవ్లో చూస్తుంటాం మనం. ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనిషిలో ఎంత ప్రేమించి ఎంత చేసినా ఎక్కువ ప్రేమించే వాళ్ళు మనం నేనున్నాను, ఎక్కువ ప్రేమిస్తాను ఎవరైనా వాళ్ళు ఏమైనా ఒక చిన్న మాట అన్నా కూడా బాధ అనిపిస్తుంది, మనసుకి చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఎవరు వేరే వాళ్ళు ఎవరు ఎంత బూదులు తిట్టినా బాధ అనిపించదు, కానీ మనం నచ్చిన వాళ్ళు మనం ఉన్నాము, మనం ఉన్నాము లైవ్లో పోతుంటాము, ఒకరు లైవ్లో పోతుంటాము, ఏదో పాప వాళ్ళకి సపోర్ట్ ఇద్దాంలే, వాళ్ళు బాగుపడతారులే, వాళ్ళు కూడా డెవలప్ అయితే బాగుంటుందిలే అని చెప్పేసి మనం ఎందుకు ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో లైవ్ వెళ్తాం. తర్వాత లైవ్లో వంటి ఏంది, ఒక్కొక్కసారి 3 గంటలు చేస్తారు, సాయంత్రం 3 గంటలు చేస్తారు, ఇంకొకరు చేస్తారు, రకరకాలుగా చేస్తూనే ఉంటారు. ఆ విధంగా ఉంటే మన యొక్క టైంని మనము స్పెండ్ చేసి మన టైంని మనం వదులుకొని వాళ్ళ లైవ్లో మనం పోయిన తర్వాత వాళ్ళు ఏమైనా బాధ కలిగించే మాట చెప్పారనుకోండి ఎంత బాధ అనిపిస్తుంది చూడండి. అందువల్ల ఏంటంటే ఎవరు కూడా పొరపాటున కూడా ఒకరికి బాధ కలిగించే మాటలు చెప్పకూడదు. ఇప్పుడు మీరు బాగుపడతారు, మీకు సపోర్ట్ కోసం వచ్చాము, నేనే ఉన్నాను, లైవ్లో వెళ్తాను, యూట్యూబ్ క్రియేటర్స్ లైవ్లకి ఎందుకు, వాళ్ళకి ఏదైతే వాచ్ టైం వస్తుంది, వాళ్ళు కూడా డెవలప్ అవుతారు, మనం కూడా డెవలప్ అయినాం కదా, వాళ్ళు కూడా డెవలప్ అయితే బాగుంటుంది కదా అనుకుని మనం పోయినప్పుడు మీరు ఏదో ఒకటి అన్నారనుకోండి, బాధ కలిగించే మాట అన్నారనుకోండి, మళ్ళీ మీ లైవ్లో రావటం అనేది కుదరదు కదా. అందువల్ల ఏంటంటే ఎక్కువ ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళు ఏంటంటే బాధ అనిపిస్తుంది. వేరే వాళ్ళు ఏమన్నా కూడా బూతులు తింటే కూడా బాధ అనిపించదు. మనం ఎక్కువ ఎవరినైతే ప్రేమిస్తామో మానవుడి నైజమే అటువంటిది. ఆ విధంగా ఏంటంటే దయచేసి ఏంటంటే ఎవరు కూడా ఒకరిని నెప్పించే మాటలు ఎప్పుడు చెప్పకండి. ఎవరు ఎప్పుడు కూడా మానవుడు నైజమే అది అయినా కూడా మారరు. కొంతమంది ఏంటంటే తెలిసి మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు, లేకపోతే వాళ్ళ ఉద్దేశం ఏమంటుందో అర్థం కాదు. ఏంటంటే మనిషి బాధపడతాడు. ఆ విధంగా ఏంటంటే దయచేసి ఏంటంటే ఎక్కువ మనమైతే ఎక్కువైతే ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళు బాధ కలిగించే విషయం మాట్లాడుకోండి బాధపడతాం. ఇప్పుడు కూడా మన బిడ్డలే, మనం కూడా వాళ్ళగా దగ్గర తీస్తాము, వాళ్ళని పోషిస్తాము, పెంచుతాము, అన్నీ చేస్తాము, విద్యాబుద్ధులు ఉపజెప్తాము, ఉద్యోగాలు ఇప్పిస్తాము, వాళ్ళ గురించి కొంత వాళ్ళు గబక్కన ఒక మాట అన్నారనుకోండి పిల్లవాళ్ళు, మనం ఏంటంటే బాధపడతాం. ఆ విధంగా ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా ఏంటంటే ఎవరిని కూడా నెప్పించి బాధ కలిగించే మాటలు దయచేసి ఎప్పుడు చేయబాకండి. అందువల్ల ఏంటంటే మాలాంటి పెద్దవాళ్ళకి ఏంటంటే ఇంకా బాధ అనిపిస్తుంది. మీరు దయచేసి వస్తావు, లైవ్లో వస్తావు, వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఏదో ఉంది కదా అని చెప్పేసి ఎట్టంటే అట్ట దయచేసి మాట్లాడబాకండి. మాట్లాడితేనే పరస్పరం ఒక అవగాహన దూరం ఏర్పడిపోద్ది, గ్యాప్ ఏర్పడిపోద్ది. ఇప్పుడు మీరు మళ్ళీ రైలు రావాలంటే మనసు ఒప్పదు, అరే ఆ మాట అన్నారే అని చెప్పేసి మనకేంటంటే బాధ కలిగిస్తారు. అందుకని దయచేసి ఎవరు కూడా ఈ డిజిల్ చేయటం కానీ ఏదైనా ఉంటే చెప్పండి, కామెంట్ రూపాయినా కొద్దిగా గౌరవంగా చెప్పండి. అంతేగాని చాలామంది రాస్తుంటారు ఏంటంటే బాధ కలిగిస్తారు, వాళ్ళకి ఏదో పాపం ఇది కష్టపడి వాళ్ళు ఏదో రాత్రి పోళ్ళు పిల్లల్ని వదిలిపెట్టుకుని ఇది వదిలేసుకుని కొన్ని గంటలు పని చేస్తేనే ఒక వీడియో అవుద్ది. అటువంటిప్పుడు ఏంటంటే మీరు బాధ కలిగించే మాట చెప్పారనుకోండి అందుకంటే మానవుడు ఏంటంటే మానవుడు నిజమే అటువంటిది. అందువల్ల ఏంటంటే అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నొప్పించొద్దని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు నేను అందరము బాగుండాలని చెప్పేసి, హాయిగా ఉండాలని చెప్పేసి, అందరికీ ఆ దేవుడు మంచి డబ్బు ప్రసాదించాలని చెప్పేసి, మంచి జ్ఞానం ఇవ్వాలని చెప్పేసి, ఒకరికి నొప్పించే మాటలు ఎప్పుడు ఎవరు మాట్లాడొద్దని చెప్పేసి గ్యాప్ అనేది ఏర్పరచుకోబాకండి. దూరం అయిపోతాం. ఒక ఏదైనా గమకొక మాట అన్నారనుకోండి, మీ గురించి మేము వచ్చినప్పుడు మీరేదో మేము అన్నారనుకోండి, ఒక మళ్ళీ మనం రాలేము, మీ లైవ్లోకి రాలేము. అందువల్ల ఏంటంటే దయచేసి ఎవరిని నొప్పించే మాటలు ఎప్పుడు కూడా చెప్పకండి. వెల్కమ్ అనండి,
హాయి హాయిగా మాట్లాడండి అంతే కదా. ఏదో ఏదో ఏదంటేది మీరు మీకు బాగానే ఉండొచ్చు, ఇతర వాళ్ళకు బాగుండాలి కదా. మీరు చెప్పే మాటలు మీకు బాగానే ఉండొచ్చు, ఇతర వాళ్ళకు బాగుండ నచ్చకపోతాయి. అందువల్ల ఏంటంటే కొద్దిగా గౌరవించండి, పెద్దలు వచ్చినప్పుడు గౌరవించండి చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు నేను అందరం బాగుండాలి చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జేబీ మోటివేషన్ ఇన్ తెలుగు.